రాజ్యాధికారం బీసీలకే దక్కాలి, అధికారం మనదైతే మన సమస్యలకు పరిష్కారం, ముదిరాజులు మీ పేరు పక్కన ముదిరాజ్ అని పెట్టుకోండి అని ప్రశ్నలకు సమస్య అన్ని ప్రశ్నలకు సమస్యలకు ఆ ముదిరాజ్ ట్యాగ్ సమాధానం ఇస్తుంది. మనలో ఐకమత్యం లేకపోవడమే మన వెనుకబాటుతనానికి కారణం. సో వాస్తవానికి ఇది ప్రతి కుల సంఘాలకి ఐకమత్యం ఉండాలి, పార్టీలకు అతీతంగా ఐకమత్యం ఉండాలి. ఒకటి సమస్య ఉందంటే అందరు ఏ పార్టీలు ఉన్నా కానీ కుల సంఘాలు మాత్రం ఏకతాటి పైకి వచ్చి అందరు ఐక్యత ఉన్నప్పుడు ఆ కులాలకి న్యాయం జరుగుతుంది, ఆ వర్గానికి న్యాయం జరుగుతుంది, రిజర్వేషన్కి న్యాయం జరుగుతుంది, ఉన్నటువంటి రాజ్యాధికారంలో కూడా భాగంగా కీలకంగా ఉంటుంది. సో ఖచ్చితంగా ముదిరాజ్ సోదరులందరూ ముందుకు రావాలి, ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవాలంటే ఈనాడు రిజర్వేషన్ల పైన పోరాడాలి, అప్పుడే న్యాయం జరుగుతుంది. చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు అమలు అయ్యేదాకా కలిసి పోరాడదాం. జనగణనలో కులగణన బీసీ బిల్లు కోసం మనమంతా దేశవ్యాప్త ఉద్యమం చేద్దాం. మన హక్కులు, మన బానిస సంఖ్యలను, మన తలరాతలను మనమే మార్చుకుందాం. ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ పిలుపు. ముదిరాజ్ హక్కుల సాధనకై ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలో రామాయంపేటలో మెదక్ జిల్లా ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు పుట్టినరోజు ముదిరాజ్ అధ్యక్షతన ముదిరాజ్ ముఖ్య నాయకుల సమావేశం అక్కడ జరిగింది. కాబట్టి ఆ ముదిరాజ్లను ఉద్దేశిస్తూ ఎంతో మోటివేషనల్ గా మరి స్పీచ్ ఇవ్వడం జరిగింది కాసాని వీరేష్ ముదిరాజ్ గారు. సో ఉన్నటువంటి ముదిరాజ్ సోదరులందరూ కూడా ఈనాడు చైతన్యవంతం కావాలి, యువత చైతన్యవంతం కావాలి, వారి తల్లిదండ్రులను కూడా యువత చైతన్యవంతం చేయాలి. రాజకీయ అవకాశాలు ఏ విధంగా కోల్పోతున్నాం, ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కోల్పోతున్నాం, ఉన్నటువంటి ప్రజల్లో ఆదరణ ఏ విధంగా కోల్పోతున్నాం అన్నట్టుగా మరి ఈనాడు ముదిరాజ్ సోదరులు ఐకమత్యంగా ఉండి ఏకతాటి పైకి వచ్చి పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై ఈనాడు బీసీ డిక్లరేషన్లో భాగంగా న్యాయం జరిగే విధంగా పోట్లాడాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.